రైట్ థ్యాంక్ యూ. ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. భారత్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. కడప ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపుగా 10,000 మంది తిలకించేందుకు వీలుగా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చూసినటువంటి వరల్డ్ కప్ సంబంధించినటువంటి సెమీఫైనల్స్ ఇప్పుడే దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలకు జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే కడప ఆర్ట్స్ కాలేజ్ మైదానం కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేసే పరిస్థితి. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా భారీ స్థాయిలో కూడా ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కూడా 10,000 పాసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ 10,000 పాసులు కూడా మొత్తం ప్రజలకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనా చూసుకుంటే కనుక ఫైనల్స్ అలాగే సెమీఫైనల్స్ సంబంధించి మొత్తంగా అయితే కనుక అట్లు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో కూడా ఒక ఉత్కట అయితే ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం జరిగేటువంటి న్యూజిలాండ్ అలాగే ఆ ఇండియా మ్యాచ్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆ మ్యాచ్ను తిరిగించేందుకు కూడా కడప ఆర్ట్స్ కాలేజ్ మైదానం ఇప్పటికే సిద్ధంగా అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొంతమంది సభ్యులు ఉన్నారని తెలుస్తుంది. సార్, చెప్పండి, ఏంటి అసలు ఈరోజు మ్యాచ్ కూడా చాలా టఫ్గా జరగనుంది, అసలు ఏంటి అసలు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు చేశారు, ఎట్లా వచ్చాయి? మా మొత్తం మీద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శరత్చంద్రారెడ్డి గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, ప్లస్ గోపినాథరెడ్డి సెక్రటరీ గారు కడపలోను విజయవాడలోను వైజాగ్లోను 3 ప్లేస్లలో క్రికెటర్స్కు క్రికెట్ లవర్స్కు అందరికీ కూడా క్రికెట్ ఈవెంట్ అందరికీ దగ్గరగా చూపించాలి, పెద్ద స్క్రీన్లో చూపించాలి, అందరినీ కలిపి ఒకచోట ఒక ఎంజాయ్గా చూపించాలి, క్రికెట్ కడపలో కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం మీద ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది. అలాగనే మన ఇండియా టీం ఫైనల్లో కూడా గెలిచాలని, ఇదే మ్యాచ్ సెమీఫైనల్ ఇక్కడ మరియు ఫైనల్ కూడా ఇక్కడే లైవ్ కూడా పెడతాము. సో కాబట్టి మా కడప ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి కూడా కడపలో పెద్ద స్టేడియం దానికి ఒక ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపైన ఈ పెద్ద ఈవెంట్ కూడా కడపలో కూడా జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కడప ప్రజలకు ఒక మంచి అవకాశం క్రికెట్ బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మనం ఇప్పటికే చూసుకోవచ్చు ఏర్పాట్లని పూర్తయ్యే ఎల్ఈడీ కూడా పెట్టారు. ఎంతమంది ఎస్టిమేషన్ వస్తారు ఇక్కడికి, వాళ్ళకి ఇక్కడ మీరు ఎటువంటి సౌకర్యాలు చేస్తారు? మేము మొత్తం 10,000 మందికి ఫ్రీ పాసెస్ ఇచ్చాము. టోటల్గా ఈవెంట్ అంతా మొత్తం ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప సిఏవైడి డిస్టిక్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ అయ్యే మొత్తం ఎక్స్పెండిచర్ అంతా మేమే చూస్తున్నాం. వచ్చిన వారికి ఎటువంటి టికెట్స్ లేదు, ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తున్నాం. 10,000 మంది పైనే రావచ్చని కోరుకుంటున్నాం. అంటే మరి కొద్ది క్షణాల్లో కూడా మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది, ఇండియా టీంకి మీరు ఏం చెప్తారు? ఇండియా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్తాము. ఖచ్చితంగా గెలిచాలి, ఇండియాలో జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు గెలిచాం, ఇది 3వ సారి వరల్డ్ కప్ గెలిచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జరిగిన లీగ్ మ్యాచెస్లో అన్నీ కూడా ఇండియా టీం గెలిచింది. ఒక టీం ఎఫర్ట్గా ఒక బ్యాటింగ్లో అయితేమి, బౌలింగ్లో అయితేమి సమిష్టిగా ఆడుతున్నారు. బౌలర్లు పనిచేస్తున్నారు, బ్యాట్స్మెన్లు పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సెమీఫైనల్లో ఇండియా గెలుస్తుంది, ఫైనల్ కూడా ఇండియా గెలుస్తుంది. గెలిచాలని కోరుకుంటూ దానికి ఎంకరేజ్మెంట్ కొరకు ఇంతమంది ప్రజలు కూడా గెలిచాలనే ఉద్దేశం మీద అందరూ ఒకచోట ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి టీం గెలిచేదానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు నరాలు తెగే ఉత్కంఠ కూడా ఈరోజు నెలకొంది, అసలు మీరు అభిమానులుగా ఇండియా టీంకి ఏం చెప్పారు? నేను ఒక భారతీయునిగా చాలా గర్వపడుతున్నాను. మన భారతదేశం ఇండియా టీం క్రికెట్ టీం 3వ సారి మళ్ళీ సెమీఫైనల్కి రావడము, న్యూజిలాండ్తో మళ్ళీ సెమీఫైనల్ పోరుకు లాస్ట్ టైం లాగే పోరుకు విపరీతమైన పోరు ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని ఒక అభిమానిగా ఖచ్చితంగా గెలుస్తుంది. ఇండియా సెమీసే కాదు, ఫైనల్లో కూడా గెలుస్తుంది. యువత అంతా కూడా ఈ మ్యాచ్ చూడడానికి వస్తున్నారు. ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి కడపలో. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కడపలో ఇలాంటి జరగడం ఫస్ట్ టైం జరుగుతోంది. అభిమానిగా నేను ఈ మ్యాచ్ చూడడానికి కడపకు వచ్చాను. కడపలో ఆర్ట్స్ కాలేజ్లో మ్యాచ్ చూసి ఆనందాన్ని పొంది ఇండియా గెలవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు 3 సార్లు కూడా సెమీఫైనల్స్కి వచ్చినటువంటి ఇండియా ఈసారి కూడా సెమీఫైనల్కి వచ్చింది. ఈసారి ఫైనల్కి వెళ్ళి ఖచ్చితంగా వరల్డ్ కప్ కొట్టుందని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉన్నది 11 మంది యోధులండి. 11 మంది యోధులు నాకేంటి అని చూడలేదండి. వాళ్ళు భారతదేశం కోసం ప్రాణాలు పెట్టడానికి ఉన్నారు రెడీగా. ఆ 11 మంది ఆట తీరు చూస్తుంటేనే అర్థమవుతుంది. బౌలర్లు చేస్తున్న యుద్ధము కానీలేండి, బ్యాట్స్మెన్లు చేస్తున్న పోరాటమే కానివ్వండి. ఒక రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఫామ్లో సెమీఫైనల్లో గట్టి పోటీ ఇస్తారు న్యూజిలాండ్కు. అతి తక్కువ స్కోర్తో న్యూజిలాండ్ని కూడా ఆల్అవుట్ చేస్తారని మేము గట్టిగా కోరుకుంటున్నాము. అలాగే ఇండియా మొత్తానికి కూడా ఈ మ్యాచ్ గెలిచి ఆనందాన్ని ప్రోత్సహించాలి, యువతకు అందరినీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. అంటే ఫైనల్గా ఇండియా టీంకి మీరు ఏం చెప్తారు?
నేను ఇండియా పోరుడిగా ఇండియా దేశం ఖచ్చితంగా గెలుస్తుంది వరల్డ్ కప్ కొట్టి ఆ సెలబ్రేషన్స్ మళ్ళీ ఇండియాలో చేసుకుంటాం మేము ఓకే థాంక్యూ ఇది మొత్తంగా చూసుకుంటే గనక ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు 2:30 గంటలకు జరిగేటటువంటి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కూడా నరాలు తెగేటటువంటి ఉత్కంఠత కూడా నెలకొందని చెప్పి కొన్నటువంటి అభిమానులు చెప్తున్నారు అయితే ఇప్పటికే సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా కడప హార్స్ కాలేజ్ మైదానంలో కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అయితే ఇప్పటికే దాదాపుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దాదాపుగా 10,000 మంది జనాభా వచ్చేందుకు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది హార్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కెమెరామెన్